வளராதவன் கொபமடங்கலூன்றாய் அனருவாள உணன் களராத பொன்னாக்கம் கழித்தவன் கீர்த்தி பெயர் எழுது விளைந்திடும் சிந்தை இராமானுஷ என்றமே வினை நோய் களைந்து நன் ஞானமளித்தன கையில் கனியளவே எம்பெருமானார் திருவடிகளே சரணம். நம பிரணவசோபிதம் அவகஷாய கண்டாம்பரம் த்ரிதண்ட பரிமண்டிதம் த்ரிவித தத்துவ நிர்வாகம் தயாஞ்சித த்ருகஞ்சலம் தலிதவாதி வாக்வைபவம் சமாதி குணசாகரம் சரணமேமி ராமானுஜம். விசிஷ்டாத்வைத சித்தாந்த பிரவர்த்தகாக்ரேசரு பகவத் ராமானுஜுல வாரு. ராமானுஜுல வாரியக்கு உண்டேட்டுவண்டி பலுவரு சிஷ்யுலலோ ஜானமூர்த்தி அனேட்டுவண்டி ஒகானக சிஷ்யுலு பெத்தலு உண்டேவார். வாரிதோ ராமானுஜுல வாரு 18 ரோஜுலு வாதம் சேசி வாரினி ஜெயின்சி தமன சிஷ்யுலுகா சேசுகுன்னாரு. அந்தவரகு அத்வைத பண்டிதுலுகா மகாபண்டிதுலுகா வெலிகினட்டுவண்டி ஆ ஜானமூர்த்தி ராமானுஜுல வாரிதோ சேசினட்டுவண்டி வாதம்லோ தத்வான்னி யதார்த்தான்னி கிரகிஞ்சி வாரிக்கு சிஷ்யுலை ஜீவிதசேஷான்னி வாரி சேவலோ கடிப்பாரு தன்யுலையாரு அனி வாரி சரித்திர மனக்கு தெரியஜேஸ்தூ உன்னதி. அட்டுவண்டி மகனீயுலு ஒகானக அத்புதமைனటువంటి கிரந்தான்னி மனக்கு திராவிடம்லோ அந்திஞ்சாரு. வாரு பலு கிரந்தாலலோ அக்கடக்கட நிஷிப்தமை உண்டேటటువంటి அமூல்யமைன ரத்னால வண்டி விஷயாலனு மனக்கு சேகரிஞ்சி வாடி பாவான்னி திராவிட பாசுரால ரூபంలో அந்தஜேஸ்தூ ஞானசாரம் அனேటటువంటి கிரந்தான்னி அந்திஞ்சார். அందులో குரு யొక్క ప్రాధాన్యాన్ని குரு యొక్క వైలక్షణ్యాన్ని తెలియజేస్తూ ఒకానక పాశురాన్ని అందించారు. పాశురాన్ని రచించారు. ఎక్కడో ఉండేటటువంటి పరమాత్మను కోరి అందుకోసం ప్రయత్నం చేయడం కంటే మనకు ఎదురుగా సాక్షాత్తు సాక్షాన్ నారాయణో దేవః కృత్వా మర్చమయీంతను మగ్నాన్ ఉద్ధరితే లోకాన్ కారుణ్యాత్ శాస్త్రపాణిన అని శాస్త్రం చెప్పినట్టుగా భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలని ఎత్తాడు. శస్త్రపాణి అయి ఎత్తాడు అనగా ఆ ఆయుధాలనే తనకు ఉండేటువంటి ఆయుధాలని ధరించి ఈ లోకంలో ఆయా సందర్భాలకు తగినటువంటి ఎప్పుడు ఏ అవతారాన్ని ఎత్తితే ఆ ధర్మ సంస్థాపన సాధు సంరక్షణ జరగడానికి తగినటువంటి అవకాశం ఉన్నదో అటువంటి రూపాన్ని ధరించి ఎన్నో అవతారాలను ఎత్తాడు. శస్త్రపాణిగా అనగా శస్త్రములనగా ఆయుధములు ఆయుధాలన్నింటినీ కూడా ధరించి అనేక అవతారాలను ఎత్తి తన చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేసి అవతార సమాప్తిని చేశాడు. ఆ పరమాత్మే శాస్త్రపాణిగా, శాస్త్రం అంటే వేదము అని అర్థం, మనకు తెలుసుకునేటటువంటి శాసించేటటువంటిది శాస్త్రం అని పేరు. మనకి ఇదమిత్తంగా ఏ విధంగా నడుచుకోవాలో తెలియజేసేటువంటి వానికి గ్రంథాలకి శాస్త్రములని పేరు. అది వేదం కావచ్చు, పురాణములు కావచ్చు, ఇతిహాసములు కావచ్చు, ఇంకా అనేకమైనటువంటి స్మృతులు మనుస్మృతి మొదలైనటువంటి గ్రంథాలు కావచ్చు. వీటన్నిటిని కూడా పరమాత్మ సాక్షాత్తుగా కొన్నిటిని పరోక్షంగా కొన్నిటిని మనకు అనుగ్రహించాడు. కాబట్టి భగవంతుడు శాస్త్రపాణిగా కొన్ని అవతారాలను ఎత్తి, ఆచార్య అవతారాలను ఎత్తి ఈ లోకాలన్నింటినీ కూడా రక్షించాడు. గనక ఎక్కడో ఉండే పరమపదంలో కనిపించినటువంటి పరమాత్మను, శాస్త్రం ద్వారా మాత్రమే తెలుసుకునేటటువంటి పరమాత్మను గురించి ఆరాటపడ్డం కంటే
ఆ పరమాత్మ యొక్క దయను మనకి, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనకి అతి సులభంగా అందించే సదాచార్యులు ఉన్నారే, ఆ సదాచార్యుల్ని ధ్యానించడమే, ఆయన్ని ఆశ్రయించడమే మంచిది, అదే సులభమైనటువంటి తరుణోపాయం అని అంటూ ఒకనక పాశురాన్ని మనకి చెబుతున్నారు. ఎట్ట ఇరుంద గురువై సమీపంలో ఉండేటటువంటి గురువును, ఎట్ట అంటే సమీపంలో అని అర్థం. మన కంటి ముందుగానే ఉంటారు ఆచార్యులు, మన కంటి ముందుగానే తిరుగాడుతూ ఉంటారు. మనం ప్రార్థించాలే కానీ సదాచార్యులు ఎప్పుడూ కూడా దయామయులే ఉంటారు. మనం అడిగితే చాలు, వీడు అడిగాడా ఇంతకంటే ఏం కావాలి, వీటికి ఆశ ఉన్నది కదా, ఆశ ఉన్నవాడికి తప్పకుండా మరి జ్ఞానాన్ని కలుగజేయాలని మనకి మనకి ఆధారంగా ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. కాబట్టి ఈ విధంగా మన సమీపంలోనే ఉండే, మన మధ్యనే తిరుగాడేటటువంటి, సాక్షాత్తు పరమాత్మ యొక్క స్వరూపంగా చెప్పదగినటువంటి గురువై ఇరై అంటే పరమాత్మ అంటే దైవం, ఇరై అంటే దైవం అని అర్థం. అన్రు కాదు అని అనుకుని, ఇతడు మనవాడే, మనమాదిరిగానే లోకంలో తిరిగేవాడే, ఒకనొక మానవ రూపాన్ని పొందినవాడే, మనమాదిరిగా సుఖదుఖాలను అనుభవించేవాడే, ఈ విధంగా అని భావించి ఇరై అన్రు ఇతడు ఇది దైవం కాదు అని అనుకుని, అంటే ఆచార్య దైవోభవ అనేటటువంటి భావాన్ని కలిగి ఉండకుండా అని అర్థం. ఎన్రి విట్టి ఆచార్యుణ్ణి వదిలేసి ఓర్పరనై విరుపురుదల్, ఓర్పరనై ఎక్కడో ఉన్నాడు, దొరకనటువంటి వాడు, కంటికి కూడా కనిపించడు. యోశాధ్యక్ష పరమే వ్యోమన్ని అని వేదం చెప్పినట్టుగా ఎక్కడో పరమాత్మ ఆ పరమపదంలో ఉంటూ అక్కడ మరి నిత్యసూరులతో ముక్తులతో కలిసి ఉంటాడు, వారి సేవల్ని స్వీకరిస్తాడు అని చెప్పగా వినడం తప్ప, శాస్త్రం ద్వారా తెలియడం తప్ప నేరుగా చూసే అవకాశం లేదు కదా. ఓర్పరన అటువంటి పరనై విరుపురుదల్ ఆశించడం, ఆయన్ని సేవించాలని ఆయన్ని పొందాలని ఆశపడడం అనేది ఉందే. ఏ విధంగా ఎటువంటిదో తెలుసా, పొట్టెన తన్ కణ్ శంబళి తిరింది, పొట్టెన తన్ కణ్ శంబళి ఎదురుగానే ఉన్నటువంటి తన చేతిలో తన కళ్ళను మూసే, తన చేతులతోనే తన కళ్ళను మూసేసుకుని వైతిరిత్తి నీరుతోవి అంబుదత్త పార్తిరుప్పాన కైతురిత్తి చేతిని మూసేసుకుని, అంటే చేతిలో ఉండేటటువంటి నీటిని కాదని, ఎక్కడో ఆకాశంలో ఉండే మేఘంలో ఉండే నీటి కోసం ఎదురు చూడడం లాంటిది, ఎదురుగా మన మధ్యన ఉండేటటువంటి ఆచార్యుని కాదని, పరమాత్మను ఎక్కడో శాస్త్రం ద్వారా తెలియదగినటువంటి పొందదగినటువంటి పరమాత్మను గురించి ఆశపడడం అనేది ఎటువంటిదంటే, చేతిలో ఉండేటటువంటి నీటిని స్వీకరించకుండా చూడకుండా కళ్ళు మూసేసుకుని ఎక్కడో ఆకాశంలో ఉండే మేఘంలో వ్యాప్తమైనటువంటి ఉండేటటువంటి నీటి కోసం ఎదురు చూడడం లాంటిది సుమా, నువ్వు తరించడానికి సుఖమైనటువంటి తరుణోపాయం ఆచార్యుని రూపంలో పరమాత్మ కలిగజేస్తే దాన్ని నువ్వు మరి అలక్ష్యం చేయడం అనేది, పట్టించుకోకపోవడం అనేది మంచి పని కాదు. ఆచార్యుణ్ణి పరదైవంగా భావించి దైవంగా భావించి ఆశ్రయించినట్లయితే అది దైవాన్ని పొందడానికి, పరమాత్మని పొందడానికి సాధకం అవుతుంది, ఉపాయం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనకి అందరు తెలియజేశారు. ఇది తెలియజేసిన వారెవరు, భగవద్ రామానుజుల వారి శిష్యులలో ప్రధానులైనటువంటి జ్ఞానమూర్తి అనేటటువంటి వారు. ఆ విధంగానే రామానుజుల వారికి సమకాదీలుగా ఉండేటటువంటి అముదనార్ అనబడే మహనీయులు ఒకనొక ప్రబంధంలో, రామానుజనోత్తంతాది అనేటువంటి ప్రబంధంలో ఈ ఆచార్య భక్తిని, ఆచార్య ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ 108 పాశురాలు రామానుజ నామాంకితాలను చేసి మనకు అందించారు. అందులో 103 పాశురాన్ని మనం ఒక్కసారి చదువుకుని అందులో ఉండే విషయాలను, కొన్ని విషయాలను, మధురమైనటువంటి అంశాలను మననం చేసుకుందాం. వళర్ంద వెంగోపమడంగలున్నాయ్ అన్రువాళవుణన్ కిళర్ంద పొన్నాహంకిళిత్తవన్ కీర్తి పైరెంది విళందిడం సింద ఇరామానుషన్ ఎందన్ మెయ్వినోయ్ కళంది నజ్ఞానమళిత్తవన్ కయ్యిల్ కనియన్నవే ఇరామానుషన్ ఎందన్ మెయ్వినయోయ్ కళయింది. రామానుజుల వారు ఏం చేశారో తెలుసా,
ఎందన్ మెయివిన నోయి కళయింది. నాకు ఉండేటటువంటి నాకు కలిగినటువంటి కర్మమూలకంగా కలిగినటువంటి బాధ ఉన్నదే సంసార భీతి, సంసార బాధ. దాన్ని అంతటినీ కూడా ఈ సంసారంలో ఉండేటువంటి దుఃఖాలన్నింటినీ కూడా పోగొట్టి కళయింది అంటే ఏది ఒక పైరులో ఉండేటటువంటి కలుపును వ్యవసాయదారుడు ఏ విధంగా అయితే ఏరి పారవేస్తాడో ఆ విధంగానే నా జీవితంలో ఉండేటటువంటి కలుపు లాంటి, కలుపుగా చెప్పదగినటువంటి కర్మమూలకమైనటువంటి దుఃఖం ఉన్నదే. ఆ దుఃఖము నేను నిజంగా నిత్యమైనటువంటి ఆనందాన్ని, ఆనందం అనే ఫలాన్ని పొందడానికి అడ్డుగా ఉండే కలుపు లాంటిది. అటువంటి కలుపును తీసివేసి ఆ దాన్ని వృద్ధి చేసేటటువంటి మహానుభావులు రామానుజులు దాన్ని అటువంటి ఆ మెయ్యినో ఇక్కడైంది నాకు ఉండేటటువంటి ఈ కర్మమూలకమైన కర్మ వల్ల వచ్చేటటువంటి ఆ బాధలన్నింటినీ కూడా పోగొట్టి నజ్ఞానం అళిత్తవన్ నన్ మంచిదైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించారు, యథార్థమైనటువంటి జ్ఞానాన్ని నాకు కలిగజేశారు. కలిగజేసి ఏ విధంగా కలిగజేశారు? కయ్యిల్ కనియన్నవే కరబదరికా న్యాయం అని పేరు. చేతిలో ఉసిరిక, చేతిలో ఉసిరి పండు ఉసిరికాయ పెట్టుకున్నట్టయితే అది ఏ విధంగా అయితే స్పష్టంగా మనకి దృష్టికి గోచరమవుతుందో, చేతిలో ఉండేటువంటి వస్తువు మన కంటికి స్పష్టంగా గోచరిస్తుంది కదా, దానికి సామెతగా చెబుతారు చేతిలో కరబదరికా న్యాయం అని సంస్కృతంలో ఉన్నది. దాన్నే ఇక్కడ అమోదనార్ అరవంలో ద్రావిడ ద్రావిడ సూక్తితో చెబుతున్నారు. కయ్యిల్ కని అన్నవే చేతిలో ఉండే పండు మాదిరిగా, మరి ఉసిరి పండు మాదిరిగా. కని అంటే ఇక్కడ మనకి ఒక రేగు పండు కానివ్వండి, ఉసిరి పండు కానివ్వండి, ఏదైనా ఒక పండే కనుక చేతిలో పెట్టుకున్నట్టయితే దాని యొక్క స్వరూప స్వభావాలు ఏ విధంగా అయితే మనకి స్పష్టంగా తెలుస్తాయో ఆ విధంగానే రామానుజులు నాకు ఉండేటటువంటి కర్మమూలకంగా వచ్చినటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానాన్ని అంతటినీ కూడా తొలగించి నాకు తత్వజ్ఞానాన్ని స్ఫుటంగా ఎదురుగా చేతిలో పెట్టుకున్నటువంటి వస్తువు ఎంత స్పష్టంగా ప్రకాశిస్తుందో ఆ విధంగా నా మనస్సులో జ్ఞానం, తత్వజ్ఞానం ప్రకాశించేటట్టు అనుగ్రహించారు మహానుభావులు అని అంటూ, మరి అటువంటి రామానుజులు ఎటువంటి స్వభావం కలిగిన వారు, ఎటువంటి భగవద్భక్తిని కలిగిన వారు అనేటువంటి విషయాన్ని మనకి పాశురంలో ముందు భాగంలో తెలియజేస్తున్నారు అమోదనార్. వళర్ంద వెంకోప మడంగలున్నాయి, వళర్ంద వెంకోపం మడంగల్, వళర్ంద వృద్ధి చెందేటటువంటి, వృద్ధి చెందినటువంటి అని అర్థం. వెంకోపం చాలా తీవ్రమైన, చాలా మరి గొప్పదైనటువంటి కోపం కలిగిన మడంగల్, నృసింహము అని అర్థం. నృసింహస్వామి దేనికి ప్రసిద్ధుడంటేట, వాత్సల్యానికి కోపానికి ప్రసిద్ధుట. ఒకవైపు వాత్సల్యం, ఒకవైపు కోపం. వాత్సల్యం ఎవరి వైపు అంటే భక్తుల వైపు, కోపం ఎవరి వైపు అంటే ఆ భక్తుల యొక్క శత్రువుల వైపు. అంటే ఈ రెండు స్వభావాలు ఒకదానికొకటి పరస్పరం సంబంధించి ఉన్నాయి. భక్తుని పైన, ప్రహ్లాదుడి పైన ఉండేటటువంటి వాత్సల్యం చేత అంతటి తీవ్రమైన కోపం కలిగిందిట. అందువల్లే మనకి నృసింహావతారంలో మనకి ప్రధానమైనటువంటి గుణం ఏమిరా అంటే వాత్సల్యమే ప్రధానమైనటువంటి గుణం అని పెద్దలు చెబుతారు. ఈ ఒక తల్లిదండ్రి ఉన్నారనుకోండి, తన పిల్లల మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత ఆ పిల్లలకి ఎవరైనా అపకారం చేస్తే ఏమవుతుంది వాళ్ళకి? మిగతా వారికి ఎవరికైనా హాని కలిగినప్పుడు కలిగే కోపం కంటే తమ సంతానం వాత్సల్యం కలిగినటువంటి వారి మీద వారికి ఏదైనా అపకారం కలిగితే ఆ అపకారాన్ని చేసిన వారి మీద ఆ తల్లిదండ్రులకు తీవ్రమైన కోపం వస్తుంది. ఆ విధంగానే ఇక్కడ నృసింహస్వామి గట ఆ హిరణ్యకశిపుని మీద అంతులేనటువంటి కోపం కలిగింది. అంతులేనటువంటి కోపం కలగడానికి ఏం కారణం అంటే ప్రహ్లాదుని పైన ఆ స్వామికి ఉండే వాత్సల్యమే కారణం. వళర్ంద వెంకోపం మడంగల్, ఎంతో ప్రయత్నం చేశారట నృసింహస్వామి. కోపం వచ్చింది, ఎంతో కోపంతో ఆవిర్భవించాడు అట్టహాసం చేస్తూ. ఆ హిరణ్యకశిపుని సంభ గోళ్లతో అతడి హృదయాన్ని చీల్చి
సంహరించాడు. అయినా ఆయన కోపం తగ్గలేదట. అయినా మరి ఎంత దేవతలు ప్రార్థించారు, బ్రహ్మ ప్రార్థించింది, లక్ష్మీదేవి కూడా పక్కన ఉండేటటువంటి లక్ష్మీదేవి కూడా ప్రార్థించింది. ఏం ప్రార్థన చేసినా సరే, ఎవరు ఎంతగా వేడుకున్నా సరే ఆ నృసింహస్వామికి కలిగినటువంటి కోపం చల్లారలేదట. అబ్బో ఈ మహానుభావుడి కోపం చల్లారకుండా ఉంది, జగత్తుకు ఏ ఈ కోపంలో జగత్తుకు ఏం ఉపద్రవం కలుగుతుందో ఏమో అని అనుకుని అప్పుడు బ్రహ్మమరైనటువంటి దేవతలంతా కూడా ఆలోచించి ఇంత కోపం కలగడానికి కారణం ప్రహ్లాదుడి పైన ఉండేటటువంటి వాత్సల్యమే. కాబట్టి ఈ ప్రహ్లాదున్నే వేడమందాం, ప్రహ్లాదున్నే ప్రార్థించమందాం. అప్పుడు ప్రహ్లాదుని యొక్క ప్రార్థన వల్లనైనా ఈ నృసింహస్వామికి కలిగినటువంటి కోపం తగ్గుతుందో ఏమో అని అనుకుని అందరూ కూడా ప్రహ్లాదుని చెప్పి, నాయన నువ్వు ప్రార్థించు, నువ్వు ప్రార్థించినట్టయితే నువ్వు వేడుకుంటే ఈ నృసింహస్వామి కోపం తగ్గుతుందేమో అని అంటే, అప్పుడు ప్రహ్లాదుడు నృసింహస్వామి దగ్గరికి వెళ్ళి, నీ కోపం తగ్గించుకో స్వామి, లోకం అంతా కూడా తలరెడిల్లిపోతూ ఉన్నది, కాబట్టి నా తండ్రిని క్షమించు, నీ కోపాన్ని తగ్గించుకోవలసింది అని ప్రార్థించగా అప్పుడు స్వామి యొక్క కోపం తగ్గినది. మనకి భాగవతం మొదలైనటువంటి పురాణాల్లో తెలుస్తూ ఉన్నది. కాబట్టి అటువంటి కోపాన్ని గుర్తుగా కలిగినటువంటి వాడు నృసింహస్వామి. నృసింహస్వామిని మనం రక్షకుడిగా ఎందుకు నమ్ముతాం, ఎందుకు నమ్ముతామంటే పెద్దలు ఏం చెప్పారో తెలుసా, ఆయన యొక్క కోపమే మనకు రక్షకం. కోపం ఎట్లా రక్షకం అవుతుందండి, దయ రక్షకం కావచ్చు, కరుణ రక్షకం కావచ్చు, ఇంకొక గుణం ఏదైనా క్షమా రక్షకం కావచ్చు. కోపం ఎట్లా రక్షకం అవుతుంది, మనకు నమ్మకం కలిగిస్తుంది. ఎవడైనా కోపించేవాడి దగ్గరికి ఎవడైనా ముందు ఎడతాడా, అమ్మో కోపిష్టివాడు అని చెప్పి దూరంగా పారిపోతాడు. మరి ఏ విధంగా రక్షకం అవుతుందంటే ఆ కోపం ఎందువల్ల కలిగింది, ఆ కోపానికి ఏది మూలం అనే సంగతి ఆలోచిస్తే మనకు ఆ కోపం రక్షకం అనేటువంటి విషయం ఏర్పడుతుంది. కోపం ఎందువల్ల కలిగింది, ప్రహ్లాదుని పైన ఉండేటటువంటి ప్రేమే కారణం. అంటే స్వామి తన భక్తుల విషయంలో అంతటి అమితమైన వాత్సల్యం కలిగి ఉంటాడు. ఆయన కలిగినటువంటి కోపానికి కారణం ఆ భక్తుల మీద ఉండేటటువంటి ప్రేమే అనే సంగతి మనం తెలుసుకుంటే, తన భక్తుల్ని ఈయన ఇంతగా ఆదరిస్తాడా, ఇంతటి ప్రేమను కలిగి ఉన్నాడా ఇతడు అనే భావన మనకు ఏర్పడినప్పుడు ఆ కోపమే మనకు విశ్వాసం కలగడానికి కారణమవుతుంది అన్నారు. కాబట్టి ఇటువంటి వలర్ంద వెంకోపం మడంగలున్నాయి, ఆ విధంగా ఉండేటటువంటి అంగన్యాల మంజ అంగువోరు ఆళరియాయ్ అని అంటూ తిరుమంగయాళ్వార్ అనేటువంటి మహానుభావులు మనకి ఈ విధంగా నృసింహస్వామికి కలిగినటువంటి కోపాన్ని, కోప స్వభావంతో కోపించేతడు ఆయన చేసినటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క సంహారాన్ని కూడా ప్రస్తావన చేశారు. కాబట్టి అటువంటి అద్వితీయమైన కోపం కలిగిన నృసింహస్వామి అయి మడంగలన్న అన్రు అప్పుడు, ఎప్పుడు అంటే ఆ నృసింహ చాలా అపూర్వమైనటువంటి రూపం అది, ఒక మానవుడు కాదు, ఒక సింహము కాదు, రెండు రూపాల యొక్క కలయికతో ఆవిర్భవించినటువంటి అపూర్వమైన రూపం అది. ఆ విధమైన అప్పుడు అటువంటి సందర్భంలో తన యొక్క సర్వవ్యాపిత్వాన్ని, విష్ణుత్వాన్ని, అంతటా వ్యాపించి ఉండేటటువంటి తన యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఆవిర్భవించినటువంటి నృసింహావతార రూపంలో ఆవిర్భవించినటువంటి ఆ సమయంలో అవన అర్థం అన్రు వాళవుణన్ కిళంద పొన్నాహంకిళత్తవన్ తన మీదకి కత్తి తీసుకుని విజృంభించి పైకి వచ్చినటువంటి ఆ హిరణ్యకశిపుని సంహరించి ఉన్నాడే ఆ నృసింహస్వామి. అటువంటి నృసింహస్వామి యొక్క కీర్తి పైరెడింది. ఆ విధంగా ఆ స్వామి యొక్క కీర్తి అనేటటువంటి సుక్షేత్రంలో అటువంటి కీర్తి విషయంలో భావన కలిగిన వారు అని అర్థం. అటువంటి స్వామి యొక్క నృసింహస్వామి యొక్క భావనను ఎల్లప్పుడూ చేసేవారు అని అర్థం. రామానుజుల వారు ఆరాధించేటటువంటి విగ్రహాల్లో ప్రధానమైనటువంటిది నృసింహస్వామి అట. కాబట్టి ఈ పాశురాన్ని అమదనార్ పాడడంలో కారణం రామానుజుల వారు ముఖ్యంగా ఆరాధించేటటువంటి
నృసింహస్వామి మూర్తి ప్రధానమైనటువంటి మూర్తి కాబట్టి అటువంటి మూర్తిని ఆరాధించేవారు అనేటువంటి భావనతో అమృతనారు ఈ పాశురం పాడి ఉండవచ్చు అని కూడా పెద్దలు చెబుతారు. అటువంటి భగవద్భక్తిని కలిగినటువంటి నృసింహస్వామి విషయంలో గొప్ప భక్తిని కలిగినటువంటి రామానుజుల వారు నేను చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా పోగొట్టి నాకు తత్వజ్ఞానాన్ని సారాస్ఫుటంగా చేతిలో పెట్టుకున్నటువంటి వస్తువు పండు ఏ విధంగా అయితే స్ఫుటంగా కనిపిస్తుందో అటువంటి రీతిలో నాకు తత్వజ్ఞానం గోచరమయ్యేటట్టుగా చేశారు అటువంటి మహనీయులు అని అంటూ ఆ ఆచార్యులు రామానుజుల వారు చేసినటువంటి ఉపకారాన్ని మనస్సులో స్మరిస్తూ వారికి అంజలిని ఘటిస్తున్నారు. అటువంటి అమృతనారికి మనం అంజలిని ఘటిస్తూ ఎంబెరుమానారు తిరువడిగడే శరణం.